నాకు ఉన్న భావన వ్యక్తిగతంగా నేనే ఈ పోలీసుల చేతుల్లో దెబ్బతిన్న వ్యక్తిగా, లా అండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో లేదు అని విశ్వసించిన వ్యక్తిగా, ఎంతోమంది ప్రజల కష్టాలు చూసిన వ్యక్తిగా, ఈ కష్టాల నుంచి ఎవడైతే పూర్తిగా బయటపడేయగలడో, అంటే నమ్మకం ఉండాలి కదా. ఎస్, ఫలానా వాడైతే విజయానికి చేరువలో ఉన్నాడు, కొంచెం పుష్ చేస్తే మనకు సహాయపడగలడు అనుకున్న వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. సో కాబట్టి చూద్దాం ఏమవుతుందో, చూద్దాం. ప్రజలకైతే మంచి జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ కాన్స్టిట్యూన్సీలను పర్యటిస్తున్నారు, సుమారు 15 అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తున్నారు, అంటే సుమారు 3,000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. అంటే మీరు ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదా? బలహడవయా బాబు, గమ్మత్తైన ప్రశ్న. సరే, ముగించే ముందు భలే ప్రశ్న అడిగాడు. నేను ఎందుకు వెళ్ళలేదంటే, నేను వెళ్తే నన్ను రకరకాల, అంటే నేను డైరెక్ట్గా వెళ్ళలేను, నాకు వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది కాబట్టి చెప్పాలి, చెప్తే వాళ్ళు అక్కడ ఇన్ఫామ్ చేస్తారు. ఇన్ఫామ్ చేస్తే ముందే, నేను ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళకముందే నన్ను వేరియస్ కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు. సరే, మొహాట లేకుండా చెప్తున్నా, నాకు ఇన్విటేషన్ ఉండాలి. అది అక్కడ ఏదో పలకం మీద పేరు అయితే రాశారట, బట్ నాకెవరో ఫోన్ చేయలేదు, నాకెవరో ఇన్ఫామ్ చేయలేదు. నన్ను పిలిస్తే వెళ్ళేవన్నా లేదా అనేది సెకండరీ, నన్ను పిలవలేదు. మొహాటం ఎందుకు? ఏదో క్లోజ్ చేసే ముందు నువ్వు మళ్ళీ ఇబ్బంది పెట్టి ప్రశ్న అడిగావు. నన్ను పిలవలేదమ్మా, నన్ను పిలవలేదు. ఓకే, చూద్దాం. ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్య కేసు రాష్ట్ర మార్పిడి వచ్చే సోమవారానికి వాయిదా పడింది, గత 4 వారాలుగా వాయిదా పడుతుంది. చూద్దాం, వచ్చే సోమవారం అయినా తప్పకుండా వాయిదా పడకుండా ఈసారి న్యాయం జరుగుతుందేమో చూద్దాం. ఒకసారి మరి న్యాయం జరగడానికి కొంత కాలయాపన కొన్ని కొన్ని కారణాల దృష్ట్యా, అంటే సాంకేతిక కారణాల దృష్ట్యానే, అంతకు మించి మనం మాట్లాడుకోకూడదు, జరుగుతూ ఉంటాయి. చూద్దాం, వచ్చే సోమవారం వారు అనుకున్న రాష్ట్రానికి అది మారుతుందని, ఆ కేసులో త్వరితగతిన పురోగతి ఉంటుందని, అది మరికొన్ని రాజకీయ సంచలనాలకి ఒక బీజంగా మారుతుందని విశ్వసిస్తూ థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.